అంటే ఇప్పుడు మీరు లేటెస్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని నేను ఆసక్తి ఫీల్ అయిన పాయింట్ చాలా మందికి తెలిసిందే బట్ మా స్టూడియో ద్వారా మా ఛానల్ ద్వారా అందరికీ చెప్పడం అన్నది మాకు కూడా ఒక ప్రివిలేజ్ అండి మీరు భగవద్గీతని వచన రూపంలో చెప్పాలన్న ఆలోచన మీకు ఎందుకండి కలిగింది అసలు దట్స్ ఎ వెరీ క్యూరియస్ పాయింట్ ఎస్ నాకు ఎప్పుడు మీరు మంచి గాయకుడు అయింది మీరు వేరే ఒక ట్యూన్ చేసుకోవచ్చు దాన్ని వేరేగా ఫ్లేవర్ ఇచ్చి పాడవచ్చు బట్ యూ డిడ్ నాట్ డూ దట్ మీరు వచన రూపంలో చెప్పే కారణం నాకు ఎప్పటి నుంచో ఉందండి మన కల్చర్ని మనం అంటే మన పేరెంట్స్ మనకు నేర్పించింది మనం మన పిల్లలకి నేర్పించలేకపోతున్నాము ఇలా జనరేషన్ జనరేషన్కి గ్యాప్ వచ్చేస్తుంది మన కల్చర్కి సంబంధించి అందుకు ఎవడు పడితే ఆడు ఏది పడితే అది కామెంట్ చేస్తాను మన కల్చర్ మీద అవునండి అది నాకు ఎందుకు నచ్చట్లేదు మోర్ పర్టిక్యులర్లీ మీరు ఇంకా దాన్ని షుగర్ కోటెడ్గా మాట్లాడుతున్నారు కల్చర్ అనడం కన్నా కూడా మన హిందూ అంటే వ్యవస్థ మీద వ్యవస్థ మీద ఎక్కువ కామెంట్లు చులకన భావం చులకన భావం మాట్లాడడం అది అంటే ఇప్పుడు స్టాలిన్ ఆయన సనాతన ధర్మాన్ని ఇది చేసేయాలి అని అంటే అంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడానికి సనాతన ధర్మంలో ఉన్న బ్యాడ్ ఏంటి కనిపించింది ఆయనకి సరే ఆయనకి ఏం బ్యాడ్ కనిపించిందో పక్కన పెడితే దీనిలో ఉన్న గుడ్ ఏంటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆ గుడ్ చెప్దాం తర్వాత ఆ బ్యాడ్ గురించి డిస్కస్ చేద్దాం టైం వచ్చినప్పుడు కానీ ఆ గుడ్ ఏంటి అంది తెలియాలంటే మనకి సంబంధించిన మా అమ్మ నాన్న నాకు నేర్పించిన కల్చర్ నాకు తీసుకెళ్ళి తీసుకెళ్ళిన టెంపుల్స్ టెంపుల్స్లో చూపించిన విధానం అక్కడ చేసిన పూజా విధానం ఇంట్లో చేసే పూజా విధానం పండగలు వచ్చినప్పుడు ఇంట్లో జరిగే ఆ తంతు అంతా ఇంత పాజిటివ్గా ఉండే ఒక కల్చర్లో ఏదో ఒక చిన్న నెగటివిటీ కనిపిస్తే మొత్తం ఈ కల్చరే రాంగు అని స్టేట్మెంట్ ఇచ్చేంత దౌ దౌర్భాగ్యాలు ఉన్నారే మన కంట్రీలో అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి ఫస్ట్ మనం ఏంటో మనకు తెలియాలి మన కల్చర్ గురించి వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగానే నిజమే కదా అని వెంటనే ఒప్పేసుకునే జనాలు ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కల్చర్ గురించి ఐ ఫీల్ ప్రౌడ్ మా అమ్మ నాన్న నాకు పెంచిన విధానంతో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎందుకంటే నాకు నా కల్చర్ నాకు బాగా తెలుసు ఆ కల్చర్ని నేను ఈ ప్రపంచానికి నేను మా అమ్మ నాన్న నేర్పించిన కల్చర్ని ప్రపంచానికి చెప్పాలి అనే ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ విత్ దిస్ నేను చాలా చిన్నప్పుడే రామాయణం మహాభారతం భగవద్గీత ఈ మూడు చదివేశాను ఆ తర్వాత నేను ఏ బుక్ చదవలేదు ఇప్పుడు వరకు ఏ బుక్ చదవలేదు అంతే ఎందుకంటే అవి చదివిన తర్వాత ఏది చదవాల్సిన అవసరం లేదు అన్నంత గొప్పగా అనిపించాను కరెక్ట్ అయితే నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను అంటే కాదు దాని గురించి తెలిస్తే మీకే తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ భగవద్గీత స్టార్ట్ చేద్దాం భగవద్గీత స్టార్ట్ చేశాను భగవద్గీత ఘనసాల మాస్టారు వంద శ్లోకాలు తీసుకుని ఆయన పాపం ఆల్మోస్ట్ చనిపోయే ముందు నేను భగవద్గీత చేసి చనిపోవాలని హో హోటల్ అంటే హాస్పిటల్ రూమ్లో రికార్డింగ్ సెటప్ పెట్టుకుని ఆయన వంద శ్లోకాలు పాడి వాటికి మీనింగ్ చేసుకుని తాత్పర్యంతో శ్లోకాలతోటి ఆయన రికార్డ్ చేశారు ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగుంటే ఏడు వందల శ్లోకాలు చేసేవాళ్ళు ఆయన కానీ ఆ టైంలో అన్ని అన్ని శ్లోకాలకి ఆయనకి హెల్త్ పర్మిట్ చేసింది ఓపిక్ సరిపోక ఆ శ్లోకాలతో ఆయన చేశారు అయితే మన నర నరాల్లో జీర్ణించుకుపోయింది అది ఘనసాల మాస్టర్ చేసిన అంటే ఏ శ్లోకం ఇలా చెప్పినా మొత్తం శ్లోకం అంతా పాడేసి దాని తర్వాత మీనింగ్ కూడా చెప్పేస్తాం ఆ మ్యూజిక్ తో సహా అంత జీర్ణించకపోయింది అయితే ఏడు వందల శ్లోకాల తాలూకు తాత్పర్యం జనం తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో గంగాధర శాస్త్రి గారు డెఫినెట్గా దాని మీద ఒక కాంట్రిబ్యూషన్ చేశారాన్ని ఏడు వందల శ్లోకాలు అంటే హన్సల్ మాస్టర్ లాగే సేమ్ ఆయన చేస్తే ఈ ఏడు వందల శ్లోకాలు రికార్డ్ చేసి వాటికి తాత్పర్యం చేసి చేశారు అయితే ఇప్పుడు యూత్కి మనం టార్గెట్ చేయాలి ఇప్పుడు యూత్ ఏంటంటే స్వైపింగ్ జనరేషన్ ఇప్పుడు ఏదైనా ఇలా స్టార్ట్ అవ్వగా తప్పని స్వైప్ చేసేస్తారు అది అరెస్ట్ చేసేంత ఉంటే కానీ ఆగట్లేదు దానిలో ఆగాలి అంటే స్వైప్ చేయకుండా ఆగాలంటే ఇప్పుడు సంస్కృతం ఏమో ఇంగ్లీష్ వాళ్ళ దయ వల్ల మనకి దూరం అయిపోయింది ఆ దూరం అయిపోవడం వల్ల సంస్కృతం శ్లోకం వస్తే ఇది నాకు అర్థం కావట్లేదు కదా నాకు ఎందుకు అని స్వైప్ చేసేస్తే యూత్ ఎక్కువ అయిపోయారు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు అలాంటి యూత్కి భగవద్గీత తెలియాలంటే ఏం చేయాలి శ్లోకాలు లేకుండా ఓన్లీ తాత్పర్యం చెప్పాలి అనే ఉద్దేశంతో ఓన్లీ తాత్పర్యం చేద్దాం యూత్ కోసం చేద్దాం అని నేను నాకు స్టాటిస్టిక్స్ ఉంటాయి నా యూట్యూబ్ ఛానల్లో ఆ స్టాక్స్ లో చూస్తే ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఎయిటీ టూ పర్సెంట్ జనం చూస్తున్నారు నా భగవద్గీత నా టార్గెట్ అదే కదా మీరు నా టార్గెట్ అదే భగవద్గీత అనగానే ముస్లో చూస్తారు ఓల్డ్ పీపుల్ చూస్తారు అనే దీని నుంచి లేదు యూత్ చూస్తారు భగవద్గీత అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మీకు కావాలని నేను స్టాక్స్ చూపిస్తాను ఎయిటీ టూ పర్సెంట్ ఏది ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫోర్ మధ్యలో ఏజ్ గ్రూప్లో ఎయిటీ టూ పర్సెంట్ పీపుల్ ఆర్ వాచింగ్ భగవద్గీత నేను ఏ టార్గెట్ అయితే అనుకుని ఎవరినైతే గోల్గా పెట్టుకుని చేశానో నేను అది రీచ్ అయ్యాను ఈరోజు వన్ మిలియన్ రీ రీచ్ అయింది అంటే ఆ ఎయిటీ టూ పర్సెంట్ ఆడియన్స్ వాళ్ళే అండ్ ఫస్ట్ భగవద్గీతతో స్టార్ట్ చేశా ఐ హావ్ టు ఆన్సర్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ఎగైన్స్ట్ మై కల్చర్ నా ధర్మానికి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళందరికీ ఇలాంటివన్నీ చెప్పి నేను చూపిద్దాం అనుకుంటున్నా ఈ కల్చర్లో గొప్ప యా అంటే దేర్ ఆర్ సర్టిన్ పీపుల్ అండి ఇక్కడ చాలా ఎస్టానిషింగ్ ఒకసారి ఓల్డ్ సిటీలోని ఎక్కడో ఒక ఒక ఆయన ఒక ముస్లిం ఆయన ఇంట్లో షూటింగ్ జరుగుతుంది జరుగుతున్న చోట వాళ్ళ ఇంట్లో కృష్ణుడి విగ్రహం ఉంది కృష్ణుడి విగ్రహానికి పోలదండేసి చాలా వాళ్ళు డివోషనల్ గా అవన్నీ పెట్టారు అండ్ ఆయన భగవద్గీతని ఉర్దూలో దేశారు భగవద్గీతని తల్కండ్ బర్ని అయితే షాక్ అనమాట ఆయన అది చూసి అసలు అంటే అదర్ రిలీజియన్స్ అనండి లేకపోతే అదర్ ట్రెడిషన్స్ రాదర్ ట్రెడిషన్స్ లో కూడా భగవద్గీతని బాగా ఇంబైబ్ చేసుకున్న దాన్ని ఒక స్టడీ మెటీరియల్ ఇంత చదివిన వాళ్ళు ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా బట్ మీరు ఇందాక అన్నట్టుగా చాలా విచారకరమైన విషయం ఏంటంటే మన వాళ్ళకే ఎక్కువ మంది భగవద్గీత తెలియదు అవును అవును ఇప్పుడు ఎలాగైపోయిందంటే భగవద్గీత గంగాధర్ పాడుతున్నాడు ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నాడు భగవద్గీత అంటే గం గంగాధర్ గంగాధర్ అంటే భగవద్గీత అన్నంత ఒక గుర్తింపుని తెచ్చుకునే ప్రయత్నంలో తలమునకలై ఉన్నాడు దాదాపుగా సాధించాడు అన్నది నా నమ్మకం ఇంటర్నేషనల్ గా బాగా తను ఇంటర్నేషనల్ ఎక్లైమ్ తెచ్చుకున్నాడు కానీ ప్రాబ్లం ఏంటంటే భగవద్గీత అంటే ఘంటసాల గారిది ఎవరైనా పోయినప్పుడు అక్కడ పెట్టేస్తున్నారండి అది భగవద్గీత స్టేజ్ మన దగ్గర బాలుగారు కూడా ఆ విషయంలో చాలా సార్లు బాధపడ్డారు పాడుతా తీగే ప్రోగ్రామ్ లో అనేక సార్లు చెప్పారు అది కేవలం దానికోసం కాదు అని వెంటనే పెట్టేస్తారు భగవద్గీత మనిషి పోగానే అక్కడ అంతే అక్కడతో అయిపోయింది భగవద్గీత పని మీరు ఈ విధంగా చెప్పడంలో భగవద్గీత మీద మీకు కలిగిన ఒక అవగాహన కానివ్వండి లేకపోతే ఒక అండర్స్టాండింగ్ టువర్డ్స్ భగవద్గీత ఏంటండి అది బాగా స్టడీ చేసి కదా చెప్పారు అంటే ఫ్రాంక్గా ఇప్పటికీ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అర్థం కాలేదు అది వినే ప్రతిసారి ఇప్పుడు వంద సార్లు విని ఉంటారు నేను చదివిన తర్వాత అవును ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుస్తుంది నాకు ఇప్పటికీ నాకు పూర్తిగా భగవద్గీత వచ్చేసింది అంటే తప్పు అవుతాను నేను అంటే వినే ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుస్తుంది అది ఎన్నిసార్లు వింటే అన్ని కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి దానిలో అంటే అంత పెద్ద ఫిలాసఫికల్ నాలెడ్జ్ అది అందుకు ఒకసారి విన్నప్పుడు ఓ భగవద్గీత అంటే ఇది అని అర్థం అవుద్ది తర్వాత విన్నప్పుడు భగవద్గీతలో ఇది ఉందా అనిపిస్తుంది తర్వాత భగవద్గీతలో ఇంత ఉందా అనిపిస్తుంది అంటే భగవద్గీతలో ఇంత ఉందా అనిపిస్తుంది ఇలా వినే కొద్దీ అలా వెళ్తూనే ఉంటుంది అందుకే నేను ఏంటంటే షార్టెస్ట్ ఫార్మ్ ఆఫ్ భగవద్గీత వరకు వచ్చిన వాటిలో రెండు గంటల నలభై ఏడు నిమిషాల్లో మొత్తం భగవద్గీత వినేసి అంటే సినిమా చూసే లెంత్ అది మొత్తం భగవద్గీత అంటే భగవద్గీత కావాలంటే ఆరు నెలలు కావాలా సంవత్సరం కావాలా అని ఆలోచించే జనాలకి ఓ సినిమా చూసే లెంత్లో భగవద్గీత మొత్తం వినొచ్చు అనేది ఫస్ట్ సర్ప్రైజ్ అది కాకుండా అంటే మొత్తం ఒకసారి వినేంత ఇది కష్టం ఎందుకంటే అది చాలా హెవీ నాలెడ్జ్ కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు వింటూ పార్ట్ వైజ్ ఓ రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తే అలా వినుకుంటే భగవద్గీత రోజుకు ఒక చాప్టర్ విన్నా పద్దెనిమిది రోజుల్లో భగవద్గీత వచ్చేస్తుంది పద్దెనిమిది చాప్టర్ కొంచెం 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 గా టెన్ మినిట్స్